నోట్లను చలామణి చేస్తున్న ముఠా సభ్యుల్ని తిరుపతి సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లతో వజ్రాల వ్యాపారం చేస్తున్నారనే పక్కా సమాచారం రావడంతో పోలీసులు వలపన్ని ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి నకిలీ నోట్లు 14 డైమండ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న విజయవాడలో కొంతమంది సభ్యుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ నుంచి కంప్లైంట్ రావడంగా వాళ్ళని ఇమీడియట్లీ అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఇల్లీగల్గా డైమండ్ బిజినెస్ చేస్తున్నట్టు మా దృష్టికి తెలియొచ్చింది. వాళ్ళొక కస్టడీ నుంచి ఒక 13 డైమండ్స్ ఇల్లీగల్గా సీజ్ కావడం జరిగింది, వర్త్ ఆఫ్ 5 లాక్ రూపీస్. అది కాకుండా ఒక 2000 నోట్లు ప్లస్ 2,95,000 రూపీస్ ఆఫ్ ఫేక్ కరెన్సీస్ వాళ్ళ వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని మరియు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఒక 8 మంది పేర్లు చెప్పినారు. ఒక 8 మందిని పట్టుకోవడం జరిగింది. నవనీత్ ఆఫ్ రాజమండ్రి, బాలకుమార్ ఆఫ్ విజయవాడ, పవన్ కుమార్ ఆఫ్ విజయవాడ, మంకు నాయుడు విశాఖపట్నం, మోహన్ అనంతపురం, చరణ్ కుమార్ ములకల్ చెరువు చిత్తూర్, డిపిఎస్ వర్మ నిజాంపేట్ హైదరాబాద్, మురళీకృష్ణ రెడ్డి ఆఫ్ విజయవాడ. వీళ్ళ 8 మందిని ఒక అపార్ట్మెంట్ బై నేమ్ న్యూ అపార్ట్మెంట్స్ నియర్ నారాయణ జూనియర్ కాలేజ్ నిడమనూరు విలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఆ రూమ్ని రూమ్ నుంచి ఫేక్ కరెన్సీస్ ఆఫ్ వర్త్ ఒక 9 లాక్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైమండ్ సీజ్ చేయడం జరిగింది, ఒక స్కానర్, 2 ల్యాప్టాప్, 2 ప్రింటర్స్, స్టిక్కర్ రోలర్స్ గ్రీన్ పేపర్ కట్టర్, ప్రింటర్ కార్ట్రిజెస్, టోన్డ్ బ్లాక్ కలర్ ట్రేసింగ్ పేపర్, వైట్ కలర్ క్రీమ్ పేపర్, ఇవి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తూ రిమాండ్కు పంపించడం జరుగుతున్నాయి. దీంట్లో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మోహన్ పెద్ద హంగరి మోహన్ ధర్మావరం అనంతపురం, ఇతను శారీ డిజైన్ చేస్తుంటాడు. ఇతను ఈ నోట్లన్నీ డిజైన్ కంప్యూటర్ డిజైన్ చేసినది ఇతనే. ఇతనుకు నేషనల్ అవార్డ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్లో నేషనల్ అవార్డు కూడా వీడు పొందుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఇప్పుడు కలిసి ఇలా కౌంటర్ ఫీట్ నోట్స్ తయారు చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము.